హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సీతు అంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగోలేను అనుకుంటున్నాను. సో ఈరోజు మా ఊర్లో జాతర జరుగుతుంది. ఈ జాతర అనేది ఉగాదికి 3 రోజుల ముందు జరుగుతుంది. ఈ జాతర చాలా బాగుంటుంది. అంటే ముత్యాలమ్మ మా అమ్మవారు, మా ప్రతి గ్రామానికి ఒక అమ్మవారు అంటూ ఉంటారు. మా మూలపుట్టలమ్మ ముత్యాలమ్మ ఎంతో ప్రజలందరూ చాలా నిష్ఠగా ఈ పూజలన్నీ చేస్తూ ఉంటారు. ఈమె చాలా సత్యమైన తల్లి, మరియు అనుకున్నది కూడా అన్నీ జరుగుతాయి. 3 రోజులు కూడా మాకు జాతరలోని గరగలనేవి తీస్తారు. మొదటి రోజు అంటే అమావాస్య, కొత్త అమావాస్యకి ముందు రోజు, అమావాస్య రోజు, తర్వాత ఉగాది రోజు, లాస్ట్ రోజు అన్నమాట. ఈ 3 రోజులు కూడా గరగలను చాలా సంబరంగా ఊర్లో ప్రజలందరూ ఎంతో చక్కగా పాల్గొంటూ చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా ఈ గరగల్లో పార్టిసిపేట్ చేస్తారండి. అలాగే గరగలని కూడా చాలా నిష్ఠగా చేస్తారు వీళ్ళు. ఆ గరగల నృత్యం ఆడినంతసేపు ఆవిడ వాళ్ళ మీద ఈ అమ్మవారి కృప, మరియు అమ్మవారు వాళ్ళతోనే ఉండి అలా అమ్మవారే ఆ విధంగా వాళ్ళతో ఆడిస్తున్నట్టు పెద్దలందరూ చెప్తూ ఉంటారు. మా చిన్నతనంలో ఇంకా చాలా బాగా చేసేవారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు. కొత్త కమిటీ ఏర్పడింది, మరియు గ్రామంలో ఉన్న పెద్దలు మరి పిల్లలు, ఇప్పుడు యూత్ అంతా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుందండి. యూత్ని కార్యక్రమంలో నిర్వహించడం వల్ల కూడా ఈ సంవత్సరం ఇంకా బాగుంది, లాస్ట్ ఇయర్ ఇంకా బాగుంది, అలాగే ఈ సంవత్సరం దాని మీద రెట్టింపు ఉంది. సో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అమ్మవారిని కొలడం జరుగుతుంది. 3వ రోజైన ఈ ఉగాది రోజు లాస్ట్ రోజు అవుతుందండి. ఉగాది రోజున మాకు ఒక ఆచారం ఉంది గ్రామంలో, ఒక ఇంటి నుంచి చీర, చారే, తర్వాత పసుపు, కుంకుమ పూలు అనేవి ఒక ఇంటి నుంచి రావాలి అమ్మవారికి. అలాగే 2 ఇంటి నుంచి ఆవిడికి వేరే గొర్రెని ఒక ఇస్తూ ఉంటారు వాళ్ళు, ఒక ఆనవాయిత అన్నమాట. ఇది పెద్దల కాలం నుంచి, అంటే మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ గ్రామంలో ఇలా జరుగుతూ ఉంటుందండి. అంటే ఒక ఇంటికి ఆవిడ ఆడపడుచు, ఇంకో ఇంటికి ఆవిడ కోడలు. వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు ఉగాది రోజు ఉదయాన్నే 5-6 గంటలకి ఆ యొక్క ఆవిడకి ఇవ్వవలసినవన్నీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల ఊరికి చాలా మంచి జరుగుతుందని, అలాగే గ్రామం కూడా చక్కగా సిరి సంపదలతో వెదజల్లుతుందని నమ్మకం. ప్రజలందరూ చాలా నమ్మకంగా ఉంటారు. ఈవిడ చాలా బాగా కొలుస్తారండి, ఎందుకంటే ఈవిడే మాకు గ్రామ ఫస్ట్గా ఉంటా, మాకు ముందుగా ఈ అమ్మవారే మాకు ఊరినంతా కాపాడదని ఒక నమ్మకం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏ పనినే తలపెట్టాలనుకున్నా సరే ఈ అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని, ఒక పెళ్ళైనా, ఒక పేరెంటమైనా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా ముందుగా ఆవిడకి చీర సారీ అన్నీ సమర్పించుకొని ఆవిని కొలుసుకొని తర్వాత మిగతా కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. గ్రామాన్ని ఎంతో చక్కగా కాపాడుతున్న ఈవిడంటే అందరికీ చాలా నమ్మకము, మరియు కోరిన కోరికలన్నీ కూడా ఈవిడ ఎంతో బాగా తీరుస్తారు. మీ ఊర్లో కూడా ఇలాంటి జాతరలు జరుగుతాయండి? మీ ఊర్లో కూడా ఇలా జాతరలు జరిగితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటివి కూడా చాలా గ్రామాల్లో కూడా జరుగుతాయి అనుకుంటున్నాను. అంటే మాది గ్రామం అండి, మాది విలేజ్, విలేజ్లో ఇలాంటివి జరుగుతాయి. థ్యాంక్ యూ.